ముస్తాఫాద్ మండలంలోని గూడెం గ్రామంలో వెలిసిన కోరిన కోరికలు తీర్చే కొంగు బుంగారమైన పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. అమ్మవార్ల కళ్యాణాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాద్ మండలంలోని గూడెం గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల ఆలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ముస్తాఫాద్ మండలం గూడెం గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో విధమైన పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం ముద్రా సంఘం ఆధ్వర్యంలో పోచమతాళి బోనాలను నిర్వహించగా గడప గడపకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బోనాలతో డప్పు చప్పుళ్ళు బయళ్ళ పూజార్ల నృత్యాల మధ్య బోనాలను సాగించారు. గ్రామంలోని పురోవిధుల గుండా సాగిన పోచమ్మ బోనాల ఊరేగింపు దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారికి ముద్రాజుల బాంధవులు మొక్కులను చెల్లించుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా భక్తులతో నిర్వహించినట్లు వెల్లడిస్తూ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఉప సర్పంచ్ ఆడ శ్రీనివాస్ ముద్రా సంఘ ప్రతినిధులు కోరారు. కార్యక్రమాలు ఉంటాయి. 15 తారీఖు నాడు స్టార్ట్ చేసుకొని 17 తారీఖు నాడు ఎండింగ్ ఉంటుంది. 15 తారీఖు వచ్చేసి పోషమ్మ బోనాలు సాయంత్రం ఉంటాయి. 16 తారీఖు వచ్చేసి పెద్దమ్మ బోనాలు సాయంత్రం ఉంటాయి. 17 తారీఖు వచ్చేసి పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం. కావున మన మండలంలో ఉన్నటువంటి భక్తులు ఇట్టి కార్యక్రమంలో విచ్చేసి పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముద్రా సంఘం గూడెం నుండి మేము వారికి ప్రత్యేకంగా ఇదే మరొక ఆహ్వానంగా మేము చెప్పి సెలవు తీసుకుంటాం.